అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పక్కా పొలిటికల్ బిజినెస్ మ్యాన్, ఒక రాజకీయ వ్యాపారి. ఆ రాజకీయ వ్యాపారికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేయడమే. ఉదాహరణకు ఒక న్యాయవాది ఉంటాడు, ఈ సంవత్సరం వీళ్ళ తరపున వాదించవచ్చు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ తరపున వాదించవచ్చు కదా. ఇప్పుడు హరీష్ సాల్వే గారు 2013లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇప్పించారు. అదే హరీష్ సాల్వే గారు 2023లో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కోసము అలాగే క్వాష్ పిటిషన్లో వాదించారు కదా. సో అలాగే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి సలహాలు ఇచ్చారు. సో 2019లో ఆయన ప్యాకేజీ భారీగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి స్వల్ప ప్యాకేజీ అయితే అందింది. పనిచేశాడు ఆయన, ఇంటర్నల్గా పనిచేశాడు. అభ్యర్థి ఎంపిక నుంచి కమ్యూనిటీ వైజ్ హామీలు ఇవ్వడం వైపు దగ్గర నుంచి చాలా వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. రాబిన్ శర్మ గారికి సపోర్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా ఉన్న వార్త ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారి హెల్ప్ కోరుతున్నారు. 2029 ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేసుకోబోతున్నారు అనేది ఒక టాక్. చాలా వెబ్సైట్లలో, చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో ఇది నడుస్తోంది. నేను కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేశాను, అసలు స్టడీ చేశాను నిజమా కాదా ఈ వార్తలు అని. ఇందులో బేసిక్ కామన్ సెన్స్తో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మేబీ పాజిబుల్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయ వ్యాపారి కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు కాంట్రాక్ట్ కూర్చుకుంటే వాళ్ళతో చేస్తాడు కాబట్టి. అయితే ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. 2025లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్లో రాజకీయ పరిస్థితులన్నీ కూడా సంకీర్ణం వైపు ఉన్నాయి. అక్కడ జేడీయూకి పూర్తి స్థాయిలో లేదు, లేదా ఆర్జేడీ పార్టీకి లేదు, బీజేపీకి లేదు. లాస్ట్ ఎలక్షనే సంకీర్ణం గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గత 3 సంవత్సరాల నుంచి కూడా బీహార్లో రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక నిర్మించుకున్నారు, ఒక పునాదులు నిర్మించుకున్నారు. సో ఇప్పుడు ఎవరి వైద్యం వాళ్ళకి పనిచేస్తుందా లేదా అని తెలియాలంటే, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ తనకు తాను స్ట్రాటజీలు ఇచ్చుకొని తన పార్టీని ఏ విధంగా అధికారంలోకి తెచ్చుకున్నాడు లేదా సరైన సీట్లు గెలుచుకున్నాడు అనేది అతనికి పరీక్ష. సో అది ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కూడా 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద మాత్రమే ఉంది. అట్లీస్ట్ ఆయన కింగ్ మేకర్ అవ్వాలి, ఎందుకంటే బీహార్లో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాదు కాబట్టి. తనకు ఒక 25-30 సీట్లు వచ్చినా సరే చాలు, తను తనకున్న పరిచయాలతో, తనకున్న తెలివితేటలతో నెట్వర్క్ నడిపించి అవసరమైతే సీఎం కుర్చీ వరకు వెళ్ళొచ్చు అని ఆయన ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోరినంత మాత్రాన ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం, వైసీపీ కోసం ఇప్పటికిప్పుడు దిగడు. ఆయన పూర్తిగా ఇంకో 1.5 ఇయర్ పాటు, అంటే 2025 అసెంబ్లీ ఎన్నికల వరకు బీహార్లోనే ఉంటాడు. ఒకవేళ బీహార్లో ఆయన అనుకున్న జరిగితే, గెలిస్తే, అక్కడ ఏదైనా పదవిలో ఉంటే ఈ రాజకీయ సలహాలు, మేబీ మార్కెటింగ్ వదిలేయచ్చు. ఒకవేళ అక్కడ ఫలితం రివర్స్ అయితే, ఆయన చావు దెబ్బతింటే, ఆయన పార్టీకి సరైన సీట్లు రాకపోతే, ఆయన ఖచ్చితంగా మళ్ళీ బిజినెస్లోకే దూకేయాలి. ఇంకా రాజకీయం మనకు సెట్ అవ్వదు, మన వైద్యం మనకు పనికిరాదు. సో మనం మన బిజినెస్ ఏదో మనం చేసుకొని డబ్బులు సంపాదిద్దాం, ఇదైతే డబ్బులు సంపాదన, అదైనా డబ్బులు సంపాదనే కదా, ఇదైతే ఇదే సంపాదిద్దామని చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడు మేబీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలుపుతారేమో. ఎందుకంటే ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకే ఇటువంటి వాళ్ళ అవసరం ఉంటుంది కదా. ఎవరికి అధికారంలోకి రావాలనే తపన, తాపత్రయం, అవసరం ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి వీళ్ళతో అవసరం ఉంటుంది, ఇటువంటి స్ట్రాటజిస్టులతో అవసరం ఉంటుంది. సో అందుకే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గారిని హైర్ చేసుకుని ఆశ్చర్యపోక్కర్లేదు. వాళ్ళిద్దరికి ఏమీ పర్సనల్ గొడవలు లేవు, సిద్ధాంతపరమైన విభేదాలు, ఆలోచనాపరమైన విభేదాలు మాత్రమే వచ్చాయి. దానివల్ల ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే. మీరు ఓడిపోతారు, మీ పరిస్థితి బాగోలేదని ప్రశాంత్ కిషోర్ గారు జగన్ గారికి చెప్పారు. జగన్ గారు నమ్మలా, నేను ఎందుకు ఓడిపోతా, నేను అన్ని పథకాలు ఇస్తున్నా, నేను గెలుస్తా అన్నాడు. సో అక్కడితో చివరకు ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఉంది కాబట్టి మేబీ బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్త ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుద్ది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుద్ది. ఇంకో 1 ఇయర్, 1.5 ఇయర్ అయ్యేసరికి
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కూడా ఊపందుకుంటుంది. వైసీపీలో కూడా ఇంకా సర్లే ఓటమి నుంచి బయటకు వస్తారు అప్పుడు పూర్తిగా. అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు రంగంలోకి దిగితే బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేస్తారు పనిచేస్తారని అయితే మనం చెప్పలేం, అది తప్పు. కానీ అవకాశాలు అయితే ఉన్నాయి, ఆ అవకాశాలు ఇవి. థ్యాంక్ యూ.